హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి నాబార్డ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. నాబార్డ్ సంస్థ గ్రేడ్ ఏ మరియు గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అప్లికేషన్ లాస్ట్ డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ రీతిగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు గనక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. నాబార్డ్ సంస్థ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ని చూడబోతున్నాం. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ నాబార్డ్ యొక్క నోటిఫికేషన్ 2019 నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ నోటిఫికేషన్లో గ్రేడ్ ఏ మరియు గ్రేడ్ బి ఆఫీసర్ల పోస్టులకు సంబంధించిన వివరాలను ఇవ్వడం జరిగింది. ఇది ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఇది ఈ నెల 5వ తారీఖున పేపర్లో రావడం జరిగింది. గ్రేడ్ ఏ ఆఫీసర్లు వచ్చి 79 పోస్టులు, గ్రేడ్ బి ఆఫీసర్లకు వచ్చి 8 పోస్టులు, మొత్తం 87 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 10 మే 2019 స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ టైం అనేది 26th May 2019. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవడం జరుగుతుందండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక, మరియు ఏజ్ ఈ వివరాలు చూసినట్లయితే, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, రిలీజ్ కాలేదు కాబట్టి ఇంకా అది మనకు తెలియదండి. ప్రీవియస్ ఇయర్ బట్టి చూసినట్లయితే కనుక క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్గా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సిలబస్ వచ్చినట్లయితే ఇంగ్లీష్లో 40 questions 40 marks, రీజనింగ్లో 20 questions 20 marks, క్వాంట్లో 20 questions 20 marks, జిఏలో 20 questions 20 marks, కంప్యూటర్స్లో 20 questions 20 marks, ఎకనామీ అండ్ ఎస్ఓఐలో 40 questions 40 marks, అగ్రికల్చర్ మరియు రూరల్ డెవలప్మెంట్ దాంట్లో 40 questions ఇచ్చి 40 marks ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 7 సబ్జెక్టులు గాను 200 questions ఇవ్వడం జరుగుతుంది. 200 marks 2 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పేపర్ అడ్వర్టైజ్మెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్. నాబార్డ్ సంస్థ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్లో వస్తుందో ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మళ్ళీ ఇంకో వీడియోలో మేము మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.